హాయ్ హలో అందరికీ నమస్తే. కౌముది మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతున్నాయి. అందులో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మనం చాలా కాన్ఫిడెన్స్గా రాయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ఎగ్జామ్ మనం ఎంత కాన్ఫిడెన్స్గా మనం ప్రారంభిస్తే మనకి మిగతా ఎగ్జామ్స్ అన్నీ అంత కాన్ఫిడెన్స్గా మనకు అనిపిస్తాయి. కాబట్టి అందులో మొట్టమొదటి ఎగ్జామ్ 10th క్లాస్లో తెలుగు ఎగ్జామ్తో ప్రారంభిస్తారు. 100 మార్క్స్కి ఒకే పేపర్ ఇస్తున్నారు. ఒక బుక్లెట్ ఇచ్చి ఆ బుక్లెట్లో ఈ సంవత్సరం నుండి మనకు రాయమంటారు. అయితే ఆ ఎగ్జామినేషన్కి ఎక్స్పెక్టెడ్ పేపర్ ఏంటి అని చాలామంది అడుగుతుంటే ఈ వీడియో మనం చేస్తూ ఉన్నాం. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని మరిన్ని రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, మనం విషయంలోకి వచ్చినట్టయితే 10th క్లాస్ 2022-23 అకాడమిక్ ఇయర్లో మనకు వచ్చే మోడల్ పేపర్ మరియు ఎక్స్పెక్టెడ్ పేపర్ ఎలా ఉంది? అవగాహన ప్రతిస్పందన విభాగంలో 32 మార్కులు ఇస్తున్నారు. అందులో నా సజెషన్, నీరము తప్తలోహమును నిలిచి అనామకమై నశించు అనే పద్యాన్ని, మరియు తనచూ పంబుది మీద చాచి శ్రవణ ద్వంద్వం బొరిక్కించి అనే మరో పద్యాన్ని కూడా మీరు చదువుకున్నట్లయితే 8 మార్క్స్ మీకు వస్తాయి. ఆ తర్వాత ఈ రెండిట్లో ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకదానికి ప్రతిపదార్థాన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవ ప్రశ్నగా మరో 8 మార్కులకు 2 పద్యాలు ఇస్తున్నారు. మాతృభావన పాఠ్యభాగం నుండి శివరాజంతట మేల్ముసుంగు తెరలో, అలాగే భిక్షపాఠం నుండి ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా అనే పద్యాన్ని నేర్చుకోండి. ఇక ఈ కింది సంఘటనలను వరుస క్రమంలో సరిచేసి రాయండి అన్నారు. దశరథుడు రామ పట్టాభిషేక వార్త తెలపడానికి కైకేయి దగ్గరకు వచ్చాడు. శ్రీరాముని తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. కైకేయి మాటలకు ముక్కున వేలేసుకుంది మంధర. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. దీనికి 8 మార్క్స్ ఇస్తూ ఉన్నారు. ఈ వరుసను మనం అయోధ్యకాండ నుండి కానీ బాలకాండ నుంచి కానీ మనకి ఈ 4 వాక్యాలు కూడా ఇస్తారు. ఆ 4 వాక్యాలని మనం ఆ జంబ్లింగ్ని కరెక్ట్గా చేసి రాసినట్లయితే మనకి 8 మార్క్స్ తప్పనిసరిగా సాధించవచ్చు. కాబట్టి ఈ విభాగంలో అందరూ దృష్టి పెడతారని కోరుతున్నాం. అంతేకాకుండా మరో ఈజీగా వచ్చే 8 మార్కులు అపరిచిత గద్యాన్ని చదివి గద్యం ఇచ్చి ఆ గద్యం యొక్క ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. తన శాంతమే తనకి రక్ష అని సుమతీ శతకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు, అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకెక్కించుకోండి. ప్రపంచంలో ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగువులు జరిగాయి. యుద్ధాల వల్ల ఎంతో ధన వ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్నటువంటి అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి. కాబట్టి యుద్ధాలు వద్దు, శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరుల వలె మెలుగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి శాంతి జీవనాన్ని కొనసాగిద్దాం. అందరూ ప్రపంచ శాంతికై పాటు పడదాం అని మనకి సింపుల్గా ఈజీగా వచ్చేటువంటి మరో 4 ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. ఈ 4 ప్రశ్నల్ని మనం, యుద్ధాల వల్ల జరిగే నష్టం ఏంటి, తన శాంతమే తనకు రక్షణ ఏ శతకంలో ఉంది, పై పేరాలు ఉదహరించిన శాంతి దూతలు ఎవరు, ఈ పేర నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి అని మనకిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ పేరాను మనం చూసినట్లయితే మనకి తెలుస్తాయి. ఈ విధంగా మనకి 32 మార్కులు మనకి ఇస్తూ ఉన్నారు. ఈ 32లో మ్యాక్సిమం ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళు 95+ మార్క్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 95 మార్కులు మీరు సంపాదించగలరు. ఇక విభాగం 2కి వచ్చేసరికి మనకి బ్లూ ప్రింట్లో చెప్పినట్లుగా పద్యభాగం నుండి ఒక కవి పరిచయం కానీ నేపథ్యం కానీ అడుగుతారు. కాబట్టి భిక్షా పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అంటున్నారు. భిక్షా పాఠ్యభాగ రచయిత శయనాథుడు. ఇక పీఠిక ప్రక్రియ కోసం రాయమంటున్నారు. పీఠిక అంటే మనకి గ్రంథంని, ఆ గ్రంథ నేపథ్యాన్ని గురించి మనకి ఇచ్చేటువంటి
అంటే విమర్శనాత్మకంగా రాసేటువంటి రచయిత కానీ వేరొక రచయిత కానీ రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. ఇది మనం రాసినట్లయితే ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున ఇస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి రాసినట్లయితే తప్పనిసరిగా ఈ మార్కుల్ని మనం సంపాదించవచ్చు. ఇక సంసార విషవృక్షమునకు 2 ఫలములు అమృత తుల్యములు అనే ధన్యుడు పాఠ్యభాగాన్ని ఆధారంగా చేసుకొని వివరించండి అని మనకు గద్యభాగం నుండి ఇస్తారు. అంతేవిధంగా గోరంత దీపాల్లో కథ అనుకుని వృద్ధుని పాత్ర స్వభావం గొప్పతనాన్ని గురించి సొంత మాటల్లో రాయండి అని. ఇక 9వ ప్రశ్నగా మనకి ఆల్వేస్ ఎప్పుడూ కూడా ఇచ్చేటువంటి ఉపవాచకంలో ప్రశ్న, 8 మార్కుల ప్రశ్న, శ్రీరామ కళ్యాణం జరిగిన విధానాన్ని గురించి రాయండి, వాలి సుగ్రీవుల శత్రుత్వాన్ని గురించి రాయండి. ఆ తర్వాత 10వ ప్రశ్నగా మనకు వ్యక్తీకరణ సృజనాత్మకంగా రాసేటువంటి ఒక ప్రశ్న ఇస్తారు. అందులో భాగంగా ఇంటర్వ్యూస్ లేదా లేఖలు, కరపత్రాలు, సంభాషణలు ఇస్తూ ఉంటారు. ఇందులో నా చాయిస్ అయితే ఇంటర్వ్యూస్ మీరు చదువుకొని వెళ్ళమని నేను కోరుకుంటున్నాను. అలాగే చూడాకరునికి వీణాకరునికి మరి జరిగినటువంటి సంభాషణ, మనకుండే సంభాషణలు టెక్స్ట్ బుక్ మొత్తం మీద 3 సంభాషణలు ఉన్నాయి. వీణాకరుణుడు చూడాకరుణుడి యొక్క సంభాషణ, హనుమంతుడు సముద్రాన్ని లంఘించే ముందు ఉండే సంభాషణ, అలాగే పక్షులు పిల్లలతో మాట్లాడేటువంటి చిత్రగ్రీవంలో సంభాషణ, ఈ 3 సంభాషణలు మనం చదువుకున్నట్లయితే మన దగ్గర 8 మార్క్స్ మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలు మనం 90 మార్కుల ప్లస్ లేదా 95 మార్కుల ప్లస్ మనం స్కోర్ చేసేందుకు అవకాశం ఉన్న విభాగం 3. ఈ విభాగం 3 32 మార్కులకు ఇస్తారు. ఈ 32 మార్కుల్ని మనం గనక తేలికగా తెచ్చుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మనం రేస్లో ముందుంటాం. ఇక 11వ ప్రశ్న మనం చూద్దాం. 11వ ప్రశ్నగా అలంకారాన్ని గుర్తించమంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి అలంకారం, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్మలకు సాధ్యం కానిది లేదు కదా, ఇది అర్ధాంతరన్యాస అలంకారం. ఎందువలనంటే ఒక విశేష వాక్యాన్ని ఒక సామాన్య వాక్యంతోనూ, ఒక సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ సమర్థించి చెబితే దానిని అర్ధాంతరన్యాస అలంకారం అని అంటారు. ఇందులో సూత్రం కూడా మనం రాసినట్లయితే మనకి 2 మార్కులు ఇస్తున్నారు. కాబట్టి కేవలం పేరు మాత్రమే రాయకుండా సూత్రాన్ని కూడా రాయాలి. అంతేకాకుండా ఇక ఈ పద్యపాదానికి కురు లఘువులు గణ విభజన చేసి అది ఏ పద్యపాదమో చెప్పాలి. మనం గమనించినట్లయితే లఘువు 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 అంటే మొదట్లోనే 3 లఘువులు వచ్చాయి కాబట్టి తిన్నా, కాబట్టి నజ భజ జజరా వచ్చే అవకాశం ఉంది. నజ భజ జజరా అనేది చంపకమాల యొక్క లక్షణాలు, చంపకమాల. అంతేకాకుండా ఇతిస్థానం అన్నీ కూడా మనం చెప్పినట్లయితే మనకి 2 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ఇక 13వ ప్రశ్నగా మానవంతుడు సర్వజనుల మూర్ధము మీద ఉండాలి, మూర్ధము అనే దానికి అర్థం రాయమంటున్నారు. 2 అర్థాలు ఇస్తున్నారు ఆ రూపంలో. ఒకటి అర్థాన్ని డైరెక్ట్గా గుర్తించమంటారు, మరొకటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇచ్చి గుర్తించమంటున్నారు. కాబట్టి గీత గీసిన పదానికి అర్థం రాయండి. మూర్ధము అంటే తల అని అర్థం లేదా శిరస్సు అని అర్థం, ఏది రాసినా ఇవ్వచ్చు. అలాగే అంకురించడం అంటే మొలకలు ఎత్తడం, 2వ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఇక తర్వాత అరణ్యం అన్నదానికి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయమన్నారు. అరణ్యాలు, అడవులు, విపినం మొదలైనవన్నీ అరణ్యాలకు పర్యాయ పదాలు. అలాగే కౌముది అంటే పర్యాయ పదం రాయమంటున్నారు. వెన్నెల, చంద్రిక అనేది కౌముది అన్నదానికి పర్యాయ పదం. ఇక 15వ ప్రశ్నగా ప్రకృతి వికృతులు మనకిస్తూ ఉంటారు. ప్రకృతి ఇచ్చినప్పుడు వికృతి రాయాలి, వికృతి ఇస్తే ప్రకృతి రాయాలి. మొదటగా వికృతులు జ్యోతి అంటే జ్యోతి అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్షర దోషాలు అస్సలు మనం చేయకూడదు. అక్షర దోషాలు చేసినట్లయితే తప్పనిసరిగా మార్కులు కోల్పోతాం. అలాగే శక్తి అంటే శక్తి, ఆప్షన్ ఈ శక్తి. అలాగే భక్తి, బత్తి. మరి 2వ ప్రకృతి ఇచ్చి వికృతి రాయమన్నప్పుడు మన ఉపాధ్యాయుడు వజ్ర, ఇది కాస్త ఇంపార్టెంట్ అయినటువంటిది. అలాగే ఆహారము, ఓగిరము,
విజ్ఞానము, విన్నానము, గౌరవం, గారవం ఈ పదాలను కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక 17, 18, 19 ప్రశ్నలు సంధులకు సంబంధించిన ఈ 3 మార్కులు ఇస్తారు. పదాన్ని విడదీసి రాయమంటున్నారు. బాలెంతరాలు అంటే బాలెంత ప్లస్ ఆలు రుగాగమ సంధి, విడదీసి రాస్తే సరిపోతుంది 17వ ప్రశ్న. అలాగే 18వ ప్రశ్న కలిపి రాయమంటున్నారు. అత్యంత అతి ప్లస్ అంత అత్యంత. అలాగే 19వ ప్రశ్న చూసినట్లయితే కూటాగ్ర వీధి, కూటా ప్లస్ అగ్రవీధి, కూటాగ్ర వీధి. ఇది ఏ సంధి పదం అని అడిగారు. ఇది సవర్ణ దీర్ఘ సంధి పదం, సదిశ. ఈ విధంగా మనం మార్కుల్ని సంధుల్లో పొందొచ్చు. ఇక ఇదిగోండి, ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇస్తున్నారు సవర్ణ దీర్ఘ సంధి పదం అది. ఇక 20, 21, 22 ఈ 3 ప్రశ్నలు ఇచ్చే 3 మార్కులు కూడా సమాసాలకు సంబంధించి ఉంటాయి. అలాగే 20వ ప్రశ్న చూస్తే యథాశక్తి విగ్రహవాక్యం రాయమంటున్నారు. శక్తిని అనుసరించి లేదా శక్తి ఎంతో అంత అని మనం అనొచ్చు. అలాగే రామ లక్ష్మణులు ఏ సమాస పదం అని అడిగారు, ద్వంద్వ సమాసం. ఇక 22వ ప్రశ్నగా పదం ఇచ్చి కింద 4 ఆప్షన్స్ సమాసాల పేర్లు ఇవ్వచ్చు, లేదా సమాసం పేరిచ్చి కింద 4 ఆప్షన్స్లో దాని ఉదాహరణలు ఇవ్వచ్చు. ఏ విధంగా ఇచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కింద వస్తున్న సప్తమి తత్పురుష సమాసం పదం గుర్తించండి అంటే సప్తమి తత్పురుష సమాసం అందున్ నన్ అనేది సప్తమి కాబట్టి దేశభక్తి అనేది సప్తమి తత్పురుష సమాసానికి సంబంధించినటువంటిది. ఇక తర్వాత ఈజీగా తేలిగ్గా మార్కులు వచ్చే ఈ 6 మార్కులు మనం తేలిగ్గా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఉపవాచకంలోని టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి జాతీయాలు అడుగుతూ ఉంటారు. 23 ప్రశ్నగా ఈ ఇచ్చిన వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి అని అంటారు. ఈ మొత్తం వాక్యాన్ని మనం గమనిస్తే అందులో ఉండే మధ్యలో ఉండే ఈ జాతీయం ఒక్కటి రాస్తే మనం సరిపోతుంది, 2 మార్కులు ఇస్తారు. ఇక 24వ ప్రశ్నగా సొంత మాటల్లో రాయటం, 25వ జాతీయాన్ని వివరించడం చేయమంటారు. ఇక 24వ ప్రశ్న నీరు గారిపోవటం అంటే నిరుత్సాహపడటం అని అర్థం. అంటే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయేసరికి నేను నీరు గారిపోయాను. అలాగే 25వ ప్రశ్న చెవి నిల్లు కొట్టుకుని పోరు వివరించి రాయమంటే మళ్ళీ మళ్ళీ మాటి మాటికి ఒకే విషయాన్ని చెప్పడాన్ని చెవి నిల్లు కొట్టుకుని పోరు అని అంటారు. ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. ఇక 26వ ప్రశ్నగా ఆధునిక వచనం గుర్తించమని కింద 4 ఆప్షన్లు ఇస్తారు. ఇందులో మనకి ఆధునిక వ్యవహారిక భాషలో మాట్లాడే మాటలు ఎక్కడ కనిపిస్తే మనం దాన్ని చక్కగా మనం పెట్టేయచ్చు. ఎందుకంటే ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నున్నయి తిని మనం ఈ 4 ఆప్షన్స్ని పరిశీలించినట్లయితే ఆప్షన్ 1 సరైన సమాధానంగా మనకు కనిపిస్తుంది. ఇక 27వ ప్రశ్న చూస్తే హనుమంతుడు సముద్రాన్ని దాటగలడు, వ్యతిరేకార్థక వాక్యం గుర్తించమన్నారు. వ్యతిరేకార్థక వాక్యం దాటగలడు క్రియ, దీన్ని దాటలేడు అని రాస్తే సరిపోతుంది. దాటలేడు అని రాస్తే మనకు జవాబు సరిపోతుంది. మొత్తం వాక్యం అంతా రాయాల్సి ఉంటుంది, హనుమంతుడు సముద్రాన్ని దాటలేడు. ఇక 28వ ప్రశ్నగా 4 క్రియలు ఇచ్చి అందులో వ్యతిరేకార్థం గుర్తించమంటారు. 99% క చివరిలో ఎక్కడైతే క్రియ కుక్క అని ఉందో దాన్ని మనం రాసినట్లయితే అది ఆప్షన్ సరిపోతుంది. ఈ 4 మాట్లాడక అనేది వ్యతిరేకార్థక క్రియ. ఇక అదేవిధంగా 29వ ప్రశ్నగా కర్తరీ వాక్యాన్ని కర్మణీయ వాక్యంగా రాయమంటున్నారు. మనకు తెలుసు కర్తరీ వాక్యం కర్మణీయ వాక్యంగా రాయాలంటే కర్మలో ఉండేటువంటి ను అనేదాన్ని తీసివేయాలి. కర్తకు ఈ కర్త అనేటువంటి ఎవరైతే ఉంటారో ఆ కర్తకు చేత అంటే తృతీయ విభక్తి ప్రత్యయాన్ని చేర్చాలి, చే అనేది చేర్చాలి. ఈ విధంగా మనం చేసినట్టయితే 29వ ప్రశ్న జవాబు మనకు అవుతుంది. అదేవిధంగా 30 వాక్యం అంతా ఇస్తారు, చివరిలో కేవలం క్రియ కోసం మాత్రం విడిచిపెడతారు. క్రియకు బడింది అని మనకు వస్తే సరిపోతుంది. రాము భాగవతంను కొన్నాడు, రాము చేత భాగవతం కొనబడింది అని ఇక్కడ మనం ఈ ఖాళీలో రాసినట్లయితే దానికి రైట్ ఆన్సర్ ఇస్తారు. ఇక తరువాత 31, 32, 33 వాక్యాలు రకాలు అంటున్నారు. ఇవి టెక్స్ట్ బుక్లో రకరకాలైన వాక్యాలు ఉన్నాయి. ఇది మనం చూస్తే 31వది నేను తప్పక వస్తాను, తప్పక అనేది ఎక్కడ కనబడినా కూడా విధి అవుతుంది, అది విద్యార్థక వాక్యం అవుతుంది. అలాగే క్షమించాలి,
నేను తప్పక వస్తాను అంటే దీన్ని నిశ్చయార్థక వాక్యం అంటారు. నిశ్చయంగా వస్తానని చెప్పడం వల్ల నిశ్చయార్థక వాక్యం అవుతుంది. అలాగే నువ్వు తప్పక చేయాలి అంటే అది విద్యార్థక వాక్యం అవుతుంది, నిశ్చయార్థకం. దయచేసి సహాయం చేయు, ఇక్కడ దయచేసి అని ఎక్కడ కనబడినా కూడా అది ప్రార్థన, ఎందుకంటే దయచేసి అని మీకు ఎక్కడ కనిపించినా సరే అది ప్రార్థనగా మనం చూడొచ్చు. ఇక నీవు రేపు ఎక్కడికి వెళతావు అనేది మనం నాలుగు ఆప్షన్స్లో ఈజీగా గమనించవచ్చు, ఎందుకంటే చివరిలో మనకి ప్రశ్నార్థకం కనిపిస్తే అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. ఈ విధంగా మనం కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే తప్పనిసరిగా మంచి మార్కులు, కనీసం 99 మార్కులు తెచ్చుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఆ విధంగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని కోరుతున్నాం. ఇంతవరకు మాకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.